నమస్తే. ఇవాల్టి జీవన రేఖలో చిన్న పిల్లల్లో పిల్లల్లో వ్యాక్సిన్ల ప్రాముఖ్యత గురించి వివరించడానికి నియో బీబీసీ నుండి చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ మంచుకొండ రంగయ్య స్టూడియోలో ఉన్నారు. మీరు మాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోలవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. హలో డాక్టర్ గారు, అసలు పిల్లలకి ఏ ఏజ్ నుండి వ్యాక్సిన్ వేయించాలి? పిల్లలకు వ్యాక్సినేషన్ చాలా చాలా ముఖ్యము. మొదటి వ్యాక్సినేషన్ పుట్టిన 2 గంటలకే తల్లిపాలు, అంటే ఇమీడియట్ గా ఆఫ్టర్ బర్త్ హాఫ్ అన్ అవర్ లోపట్ నుంచి 2 గంటల లోపట, అంటే సిజర్ ఇన్సెక్షన్ కావచ్చు, లేక తల్లి నొప్పులతో బాధపడొచ్చు, లేక నార్మల్ డెలివరీ కావచ్చు, శిశువు పుట్టిన హాఫ్ అన్ అవర్కే మొదటి వ్యాక్సిన్ తల్లిపాలు. తల్లిపాలల్లో ఐజీఏ అనే ఇమ్యూనోగ్లోబులిన్ ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఆ మొదటి 3 రోజులు కొలెస్ట్రామ్ అనే పాలు, అంటే తల్లి కొంచెం పచ్చగా వచ్చి తక్కువ క్వాంటిటీలో వస్తాయి. ఈచ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అనుకోవాలి. అంత స్ట్రాంగ్, అంత పవర్ఫుల్ ఫర్ బేబీ. అయితే మనము ఈ కొలెస్ట్రామ్ ఉండటం వల్ల మొదటి 3 రోజుల నుంచి మనకి ఏ వ్యాక్సిన్ కూడా ఓరల్గా ఇవ్వము. కాబట్టి మొదటి వారము పుట్టగానే మొదటి వారంలో మనకు బీసీజీ, హెపటైటిస్ బి మొదటి డోజు, తిరిగి ఓరల్ పోలియో డోజు మొదటి వారం నుంచి 15 రోజుల లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు. పుట్టిన 1.5 మంత్ అంటే 1.45 డేస్కు తిరిగి వ్యాక్సిన్స్లో ముఖ్యమైన వ్యాక్సిన్స్ ఏంటంటే డిప్థీరియా అంటే దాని కంఠసర్పి, పి అంటే పర్టసస్ కోరింత దగ్గు, టి అంటే టెటానస్ ధనుర్వాతం, డిపిటి హీమోఫీలియస్ ఇన్ఫ్లుయెంజా అనేది ఒక బ్యాక్టీరియా, అది మెదడువాపును తగ్గిస్తుంది. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్, అది కూడా న్యూమోనియాని, PCV-13 అని మనకు ప్రివినార్ అనే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, అది 1.5 మంత్ వేయాలి. అలాగే రోటా వైరస్ ఓరల్, అంటే వింటర్ డయేరియా రాకుండా ఉండేందుకు 6 వారాలలో ఇవన్నీ మనం హెపటైటిస్ బి సెకండ్ డోజు, ఇవి తిరిగి 10 వారాలకు సేమ్ డోజెస్ ఇస్తాము. తిరిగి 14 వారాలు అంటే 3.5 మంత్స్కు మనకు 1.5, 2.5, 3.5 మంత్స్ దాదాపు ఓరల్ పోలియో విత్ ఓరల్ రోటా వైరస్, కొన్ని 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి, 3 వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 3 నెలలన్నర తర్వాత తిరిగి 6th మంత్ హెపటైటిస్ బి 3rd డోజు, అలాగే ఇన్ఫ్లుయెంజా 1st డోజు ఇస్తాం. 7th మంత్లో ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ, 7th మంత్లో 2nd డోజు. తిరిగి 9th మంత్లో మీజిల్స్ అంటే సన్నజాజులు మనకు వ్యాక్సిన్స్, 9వ నెల. 12వ నెలలో అమ్మవారు అంటే చికెన్ పాక్స్, దాన్ని ఆటలం అంటాము. 13వ నెలలో హెపటైటిస్ ఏ, మన నీటి ద్వారా ఆహారం ద్వారా వచ్చే పసిరికలు, కామర్లు పెద్దవాళ్ళు పిల్లవాళ్ళకి ఎవరికైనా. తిరిగి 15వ నెలలో MMR, మీజిల్స్ మంప్స్ రుబెల్లా, ఇవి కూడా రుబెల్లా అనేదానికి ఆడపిల్లలకు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు ఆ రుబెల్లా సిండ్రోమ్ వస్తే పుట్టబోయే శిశువు మెంటల్ రిటార్డేషన్ లేక వాళ్లకు కంటిచూపు బ్లైండ్నెస్, ఆ రుబెల్లా వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల ఎవరైనా ప్రెగ్నెంట్ని ఉన్నప్పుడు ఆ సిండ్రోమ్ రాకుండా కాపాడుకోవచ్చు. అది మీరు అన్నట్టు గర్భవతులకి కొన్ని వ్యాక్సిన్స్ వేయాలంటారు, కొన్ని వద్దంటారు, అంటే అసలు ఎలాంటివి వేయాలి, ఎలాంటివి వేయించుకోకూడదు, దాని గురించి అది ఇప్పుడే చెప్తాను. అది 18th మంత్లో బూస్టర్ డోజు, 19th మంత్లో హెపటైటిస్ ఏ సెకండ్ బూస్టర్, 2 ఇయర్స్లో టైఫాయిడ్, ఆల్మోస్ట్ మనకు ఇవన్నీ వ్యాక్సిన్స్ కవర్ అవుతాయి. గర్భవతిలో అంటే పెళ్లి కాకముందు లేడీస్ ముఖ్యంగా 3 వ్యాక్సిన్స్ వేసుకోవాలి. 1 హెపటైటిస్ బి, 2 టెటానస్ అంటే ధనుర్వాతం రాకుండా, 3 రుబెల్లాసిన్. రుబెల్లా అంటే రుబెల్లా వ్యాక్సిన్ అంటేది, రుబెల్లా అనేది ఒక వైరస్, ఆ వైరస్ ద్వారా జస్ట్ కామన్ కోల్డ్ మార్గం ఉంటుంది మనకు. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భవతిగా ఉన్నప్పుడు లోపల ఉన్న శిశువుకు ఆ రుబెల్లా కనుక ఇన్ఫెక్షన్ వస్తే రుబెల్లా సిండ్రోమ్ ఉంటాం, కంజెనిటల్ రుబెల్లా సిండ్రోమ్. వాళ్ళు పుట్టడమే క్యాట్రాక్ట్ అంటే బ్లైండ్గా, తర్వాత మెదడు పెరగకుండా మైక్రోసెఫాలి అంటాము చిన్న మెదడుతోటి, అలాగే కంజెనిటల్ హార్ట్ డిసీజు, అంటే ఆల్మోస్ట్ పుట్టిన చైల్డ్ లైఫ్ లాంగ్ బర్డన్ టు ది పేరెంట్స్, మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్, అది కేవలం ఆ వ్యాక్సిన్ వేసి తల్లి వేసుకోకపోవటం వల్ల అది మ్యాటర్ ఆఫ్ వితిన్ 100 రూపీస్లో ఉంటుంది. కానీ ఆ వ్యాక్సిన్ వేసుకోకపోవటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ కనుక ఇన్సిడెంటల్గా తల్లికి వస్తే దాన్ని సఫర్ అవుతారు. కాబట్టి ఈ 3 వ్యాక్సిన్లు కూడా బిఫోర్ మ్యారేజ్ వేసుకోవాలి. ఒకవేళ
బిఫోర్ మ్యారేజ్ వేసుకోలేదు అనుకోండి ఆ తర్వాత అంటే ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్ వాక్సిన్ కూడా వేసుకోవచ్చు బిఫోర్ మ్యారేజ్ అది 9th ఇయర్ తర్వాత బిఫోర్ 13th ఇయర్ 15th ఇయర్ బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడైనా వేసుకోవాలి అది ఒకవేళ గర్భవతిగా ఉన్నది అని అనుకున్నప్పుడు ఇటు చికెన్ పాక్స్ లైవ్ వాక్సిన్స్ అసలు వేసుకోకూడదు ఈవెన్ మీజిల్స్ కానీ మంప్స్ కానీ రూబెల్లా కానీ లేక ఏ వైరస్ల చికెన్ పాక్స్ కానీ వాక్సిన్స్ వేసుకోకూడదు అలాగే ఒకవేళ మ్యారేజ్ అయ్యింది తను వాక్సిన్స్ తీసుకోలేదు గర్భవతి కాకముందు వాక్సిన్ తీసుకున్నాక 3 నెలలు గర్భవతి కాకుండా కాపాడుకొని ఈ రూబెల్లా వాక్సిన్ చికెన్ పాక్స్ వైరస్ల వాక్సిన్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు పిల్లలకు అసలు ఎలాంటి వాక్సిన్స్ ఖచ్చితంగా వేయించాలంటారు వాక్సిన్స్ ప్రతిదీ నా దృష్టిలో గాని లేక పిల్లల ప్రొటెక్షన్ గాని ప్రివెంటబుల్ డిసీజ్ అంటే మనం ఈ వ్యాధిని రాకుండా కాపాడుకోవచ్చు అయితే ఆప్షనల్ వాక్సిన్స్ అనేవి లేవు ప్రతి వాక్సిన్ అందుబాటులో ఉండేది ఇప్పుడు నేను మొదట చెప్పిన లిస్ట్ లో డిపిటి హెమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా న్యూమోకోకల్ వాక్సిన్ రోటా వైరస్ మీజిల్స్ చికెన్ పాక్స్ ఇవన్నీ కూడా కానీ కొన్ని వాక్సిన్స్ ఉంటాయి స్పెషల్లీ స్పెషల్ సిచ్యువేషన్స్ అంటే సపోజ్ డాగ్స్ గాని క్యాట్స్ గాని మంకీస్ గాని కేర్ టేకర్స్ ఉన్న వాళ్ళకి రేబిస్ రాకుంటా వాళ్ళకి వాక్సిన్ ఇచ్చుకుంటారు అలాగే మనకు ఇన్సిడెంటల్ గా యాక్సిడెంటల్ గా కుక్క గర్సిన లేక మంకీ గర్సిన దానికి రుబెల్లా రాకుండా రేబిస్ రాకుండా రేబిస్ సిండ్రోమ్ రాకుండా మనం వాక్సిన్ ఇచ్చుకుంటాము అలాగే కలరా ఎపిడెమిక్ ఒకటేసారి వేల మంది కలరా వస్తుంటది అప్పుడు ఏపిసుకుంటాము ఈ జపానీస్ బి ఎన్సెఫలైటిస్ అని దోమకాటు తోటి మనకు మెదడు వాపు వస్తుంటది జపాన్ బి ఎన్సెఫలైటిస్ అని ఎండమిక్ ఏరియాస్ ఉంటాయి లేక ఎపిడెమిక్స్ ఉంటాయి ఆ ఏరియాలలో పోయేస్తాం ఇవి అవసరాన్ని బట్టి లేక ఎల్లో ఫీవర్ అవుట్ సైడ్ సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు కానీ ఇలాంటివి కొన్ని వ్యాక్సిన్స్ అవసరాన్ని బట్టి ఇస్తాం దట్ ఈజ్ ఆప్షనల్ కానీ రొటీన్ వ్యాక్సిన్స్కు దొరికినో ఆప్షనల్ వ్యాక్సిన్స్ అంటే ప్రతి వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ ఉన్న వ్యాక్సిన్ని ప్రపంచంలో ఉండే ప్రతి వ్యాక్సిన్ మనకు మన దేశంలో ఉంది అంతేకాదు మన నగరంలో హైదరాబాద్లో మనకు అన్ని వ్యాక్సిన్స్ అన్ని పీడియాట్రిక్ డాక్టర్స్ దగ్గర కానీ లేదా గవర్నమెంట్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ కొన్ని వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి అయితే గవర్నమెంట్లో కొన్ని వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంటాయి కొన్ని అందుబాటులో ఉండవు కానీ మనకు ప్రైవేట్ సెక్టర్లో మాత్రం ప్రతి వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆప్షనల్ వ్యాక్సిన్ అనేది లేదు ఏ వ్యాక్సిన్ అయితే అందుబాటులో ఉందో ఒక వ్యాధి రాకుండా నిరోధించేంత వరకు ఆ వ్యాక్సిన్ వేసుకోవాలని నేను అడ్వైజ్ చేస్తాను ఓకే టీకాలు ఎలా ఇస్తారండి అంటే ఓరల్ గానా లేకుండా ఇంజెక్షన్ ద్వారానా రైట్ మంచి ప్రశ్న అడిగారు టీకాలు కేవలం 3 రకాలు ఇస్తారు అంటే ఒకటి ఓరల్ ఓరల్ పోలియో ఓరల్ రోటా వైరస్ కొన్ని వ్యాక్సిన్స్ మీజిల్స్ మంప్స్ రుబెల్లా ఇవి సబ్కుటేనియస్ అంటే స్కిన్కి ఇస్తాం బీసీజీ ఇంట్రాడర్మల్ మిగతావి డిపిటి కానీ లేక హెపటైటిస్ ఏ కానీ లేక టైఫాయిడ్ కానీ ఇంట్రామస్కులర్ అంటే లేటరల్ మిడ్ ఏరియా ఆఫ్ ది థై చిన్నపిల్లలకు అదే కనుక డెల్టా లేని డెల్టాయిడ్ మధ్యలో కొంచెం పెద్ద పిల్లలకు అయితే చేతికి డెల్టాయిడ్ కానీ లేక ఇంట్రామస్కులర్ కానీ నో ఇంట్రావీనస్ ఇంట్రావీనస్ వ్యాక్సిన్స్ లేవు ఓన్లీ ఓరల్ సబ్క్యూటేనియస్ లేదా ఇంట్రామస్కులర్ ఈ 3 రూట్లని వ్యాక్సిన్స్ ఇవ్వాలి ఏమాత్రం పొరపాటున ఇంట్రావీనస్ ఇస్తే దట్ మే క్రియేట్ ప్రాబ్లమ్స్ ఓకే ఈ కోల్డ్ చైన్ అంటే ఏంటండి వ్యాక్సిన్ని మనము తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తిరిగి దానికి డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ కానీ లేదా గవర్నమెంట్ ఏరియా కానీ ఎక్కడైనా మనకు ట్రాన్స్పోర్ట్ చేయాలి ఈ వ్యాక్సిన్ని కోల్డ్ చైన్ అంటే టెంపరేచరు +4 to +8 కొన్ని వ్యాక్సిన్స్ మైనస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్లో కొన్ని వ్యాక్సిన్స్ మనం మెయింటైన్ చేసినప్పుడే దాని పొటెన్సీ మనకు ఉంటుంది సపోజ్ వ్యాక్సిన్ మనం వ్యాక్సిన్ అని తీసుకుంటాం అది టెంపరేచర్ ఏదో 25-26 సెంటిగ్రేడ్లో పెట్టి లేక హార్ట్లో పెట్టి లేదా కొన్నిసార్లు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి
లేతే ఒక రోజంతా లేదో ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఆ టెంపరేచర్ కంట్రోల్ లేకుంటా ఆ వాక్సిన్ పొటెన్సీ పోతుంది అంటే వాక్సిన్ పని చేయదు మనం వాక్సిన్ ఉంది అనుకుంటాం వాక్సిన్ వేసుకుందాం అనుకుంటాం కానీ ఆ వాక్సిన్ తీసుకున్నప్పుడు సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ పేరెంట్స్ ఉందంటే మేము వాక్సిన్ ఇప్పించండి కొద్ది రోజుల తర్వాత మేము చికెన్ పాక్స్ ఇప్పించాం కదండి వ్యాక్సిన్ అంటారు అంటే ఆ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ వస్తుంది కానీ అప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఆ తీసుకున్న వ్యాక్సిన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ ది కోల్డ్ చైన్లో ఉన్న వ్యాక్సిన్ కాదని అంటే కోల్డ్ చైన్లో వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ వ్యాక్సిన్ పొటెన్సీ పోకుండా ఉండేందుకు తప్పనిసరిగా ప్రతి మ్యానుఫ్యాక్చర్ టు డీలర్స్ ఫ్రిడ్జ్లో వ్యాక్సిన్ తీసుకురావాలి కోల్డ్ ఐస్ క్యూబ్స్ ఐస్ బాక్సెస్ తీసుకురావాలి తిరిగి డీలర్స్ నుంచి తిరిగి డాక్టర్స్ దగ్గర కానీ క్లినిక్స్ కానీ పోయినప్పుడు ఐస్ బాక్స్లో ఐస్ క్యూబ్స్ తోటి తీసుకెళ్ళాలి తిరిగి మనం ఎప్పుడైతే మనకు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు టెంపరేచరు మోర్ దాన్ 1-2 అవర్స్ ఎలక్ట్రిసిటీ పోయినప్పుడు జనరేటర్ సపోర్ట్ ఉండాలి ఈ ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న వ్యాక్సిన్సే పనిచేస్తాయి అయితే మనకు ఏదో కాస్త తక్కువ ధరలో దొరుకుతుందని లేదా అందుబాటులో దొరుకుతుందని ఏదో ఒక విలేజ్లో తీసుకొని బస్సులో వచ్చేసి జోలు పెట్టుకుని వచ్చేసి లేదా మాకు తెలిసిన వాళ్ళు ఉండండి అని నిన్న వ్యాక్సిన్ తీసుకున్నామండి అని వాళ్లకు డీలర్స్ ఉన్నారని తెలియక అలాంటి వ్యాక్సిన్ తీసుకుంటే దానివల్ల ప్రమాదం లేదు కానీ ఆ వ్యాక్సిన్ పనిచేయదు కాల్ రిసీవ్ చేసుకుందామండి సంధ్యారాణి వరంగల్ నుండి సంధ్యారాణి గారు మాట్లాడండి గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా సార్ మా బాబు పెద్ద బాబు ఇప్పుడు 4 ఇయర్స్ కంప్లీట్ చేశారు 5 ఇయర్స్ పట్టాయి 4 ఇయర్స్ టు 5 ఇయర్స్ అయితే అవునండి అప్పుడు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించలేదు సార్ ఇప్పుడు వేయించాలి ఎస్ తప్పనిసరిగా ఏ వ్యాక్సిన్స్ అయితే మనకు మిస్ అవుతాయో అవి తిరిగి స్టార్ట్ చేసుకోవచ్చు రెండవది చికెన్ పాక్స్ మనకు మొదటి సంవత్సరం ఆఫ్టర్ ఫస్ట్ బర్త్డే టు 15 మంత్స్ మధ్య ఇస్తాము మొదటి డోజు ఇప్పుడు కంపల్షన్ ఏంటంటే 5 ఇయర్స్లో సెకండ్ డోజు కూడా తీసుకోవాలి నవ 2013 ఐఏపీ షెడ్యూల్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏంటంటే ఈవెన్ సెకండ్ డోజ్ ఆల్సో కంపల్సరీ అంటే 2 డోజెస్ తీసుకున్నాక దాని పొటెన్సీ తోటి మనకు వ్యాక్సిన్ పొటెన్సీ తోటి చికెన్ పాక్స్ రాకుండా కాపాడుకున్నాం కొందరికి సింగిల్ డోజ్ తీసుకున్న వాళ్ళు కూడా చికెన్ పాక్స్ వచ్చింది కానీ సివియారిటీ తక్కువ వస్తుంది కాబట్టి ఏ వ్యాక్సిన్ అయితే మీరు మిస్ అయినరో ఆ పిల్లలకు ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే ఆప్షనల్ వ్యాక్సిన్స్ అంటే ఏంటి దీని గురించి డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి టీవీ వన్